రియు గ్రామ దేవతల గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం అంటే ఆ తల్లియే తన బిడ్డలని తన యొక్క భూమిని గ్రామాన్ని కాపాడుకోవడానికి గ్రామ దేవతలుగా గ్రామ గ్రామాల్లోని కొలువు తీరింది అని కూడా మనం చెప్పుకుంటున్నాం అలాగే జగత్తంతటిని రక్షించడానికి దుష్టులని శిక్షించడానికి దుష్టత్వాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ఆవిడ దుర్గగా వెలిసింది దురితాలు దూరం చేయడానికి దుర్గ అయ్యింది పెద్దమ్మ తల్లి పోచమ్మ తల్లి అంటున్నాం మనం పోచమ్మ పెద్దమ్మ ఎల్లమ్మ అంటే ఈ ఎల్లమ్మ అనేటువంటి ఆవిడ కూడా అంటే ఆ రూపం కూడా సర్పముగా ఒక పుట్టలో నుంచి జనించినటువంటి తల్లి కాబట్టి ఎల్లమ్మ పుట్టలో నుంచి జనించి ఆ గ్రామంలోని ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు ప్రజలందరినీ కూడా రక్షిస్తూ ఎలా ఆరోగ్యవంతులుగా ఉంచి అందరి యొక్క ఆరోగ్యాన్ని కుటుంబాలని కాపాడుతూ వస్తూ వచ్చింది అలాగే మనం చూసినట్టయితే ఒక్కొక్క అవతారము ఒక్కొక్క ప్రాధాన్యత మల్లన్న కొమరివెల్లి మల్లన్నకి సోదరిగా భార్యగా అనుకుంటూ మా ఎల్లమ్మ సోదరిగా అంటే ఆయన రక్షకుడుగా అక్కడ ఉన్న సమయంలోని ఆ రక్షకుడుగా ఉండేటువంటి ఆ సమయంలోని ఆయన చేసేటువంటి పనిని రక్షించడానికి కాపాడడానికి ఆ గ్రామ ప్రజలందరినీ కూడా ఉద్ధరించడానికి ఆవిడ ఎల్లమ్మగా కొలువు తీరింది ఇక్కడ మనము ఎంతనో చెప్పుకున్నాం పెద్దమ్మ తల్లి అంటే అన్ని అందరికీ కూడా పెద్ద దిక్కుగా శక్తి అంతటికీ కూడా మూలముగా ఉండేటువంటి పెద్దమ్మ తల్లి ఆవిడకి ఎందుకు పెద్దమ్మ తల్లి అని వచ్చింది అంటే ఎంత ఉపద్రవం వచ్చినప్పటికీ కూడా ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా ఒక పెద్ద దిక్కుగా నిలిచి రక్షించి వారిని కాపాడుతూ వచ్చింది కాబట్టి పెద్దమ్మ తల్లిగా కొలువు తీరింది అయితే వీరందరూ కూడా శక్తి స్వరూపాలు గ్రామ దేవతలు అసలు మనందరము వింటూ ఉంటున్నాం గ్రామ దేవతలకి పండగలు చేస్తూ అమ్మవారికి బలిస్తున్నాము బలిస్తున్నాము అని ఇలా బలు ఇస్తూ ఉంటారు అసలు ఎందుకు చేస్తున్నారు అది అంటే ఆవిడ కోరుకోలేదు ఆవిడకి అంటే రాత్రులు నిద్ర మేల్కొని ఆ గ్రామాన్ని రక్షించుతూ ఎప్పుడూ కూడా సదా సేవ చేస్తూ ఉండేటువంటి ఆ తల్లి అలసిపోయి సొలసిపోయి నీరసిస్తోంది ఆవిడికి శక్తి కావాలి కాబట్టి ఒకటి రెండు మమ్మల్ని రక్షించేటువంటి ఆ తల్లికి తనని రక్షించుకోవడం కోసము మేము మా యొక్క ప్రాణాలని ఆవిడికి ఇస్తున్నాము అంటే తన యొక్క సన్నిధిలో తన యొక్క నీడలోని ఈ యొక్క జీవం వెళ్ళిపోయినట్టయితే తల్లిలోని మమైకం అయిపోవచ్చు దాన్ని మోక్షం అంటూ ఉంటారు అంటే మరుజన్మ లేకపోవడం అంటే ఆ తల్లి దగ్గర శరణాగతి అవడం తల్లి దగ్గర మమైకం అవడంలోని నోరు లేనటువంటి పశుపక్షాదులకి కూడా మోక్షం లభిస్తుంది అని కూడా మనం చెప్పవచ్చు మరుజన్మ లేకుండా పోతుంది అంతటి శక్తి దేవతారాధన అంటే బ్రహ్మ గ్రహాలు నవగ్రహాలని వారిని అధములు అని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఇలాగ పూజించేటువంటి వారిని మధ్యములు అని శక్తి ఉపాసకులు అంటే అమ్మని పూజించేటువంటి వారిని ఉత్తములు అని పరమాత్మగా ఆ తల్లిని భావించి పరమాత్మ అంటే నిరాకారంగా వారిని ఉత్తమోత్తములు అని కూడా మనకి పెద్దలు శాస్త్రం కూడా తెలియపరుస్తుంది అంటే ఆ శక్తిని జగత్తంతటినీ కూడా నడిపించేటువంటి ఆ శక్తి కనిపించినటువంటి అతీతమైనటువంటి ఆ శక్తిని అమ్మగా భావించి ప్రేమను పంచేటువంటిది కాబట్టి ఆ తల్లిగా భావించి అమ్మా అని ఆర్తితోని పిలిచినట్టయితే తక్షణమే కరిగిపోయేటువంటిది కాబట్టి ఆ తల్లి వెన్న వంటి మనసు కలిగినటువంటిది కాబట్టి మనని రక్షించగలిగేటువంటిది ఎటువంటి బాధ వచ్చినా ఎటువంటి సమస్య అయినప్పటికీ కూడా ఎందులో నుంచైనా కూడా మనని బయటకి తీయగలిగేటువంటి శక్తి కలిగినటువంటి తల్లి ఆ తల్లి అందుకనే ఆవిడని శక్తి స్వరూపిణిగా మనం పూజిస్తూ ఉన్నాం గ్రామ దేవతలుగా పూజిస్తున్నాం శక్తి స్వరూపిణిగా తుల్జాపూర్ భవానీ అంటున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క నామంతో ఏ నామంతో పిలిచినా ఏ పేరుతో పిలిచినా ఉన్నది అదే శక్తి ఆ తల్లియే ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రీతిలో కొలువు తీరింది సమ్మక్క సారక్క జిల్లేళ్ళు మూడమ్మ ఇలా వివిధ రూపాల్లో అలాగే వాసవి వాసవాంబిక అంటే వాసవాంబిక తన యొక్క గోత్రీకులు అంటే వైశ్యులని ఉద్ధరించడానికి ఈ వైశ్యులు యొక్క కులదేవతగా అవ్వడానికి ఆ జగన్మాత వాసవాంబికా దేవిగా జన్మించింది ఆ జన్మించినటువంటి ఆ తల్లి ఒక రాజు ఎంతో అందగత్తె రెండు కళ్ళు సరిపోయేవి కాబట్టి ఆవిడ అందానికి ఆ రాజు ఆవిడపై మోహాన్ని చెంది ఎలాగైనా ఆవిడని వివాహం చేసుకోవాలి అని చెప్పి ఆ రాజు ఆవిడని వివాహం చేసుకుంటానన్నాడు ఆ తల్లి ఏ రకంగా చెప్పినా నాకు ఈ మానవ సంబంధాలు కానీ ఏది లేదు నాకు వద్దు అని చెప్పినప్పటికీ కూడా వినకుండా నేను ఖచ్చితంగా వస్తున్నా నేను వివాహం చేసుకుంటాను అన్నప్పుడు రమ్మనిమని చెప్పి అతను వచ్చే లోపల ఆవిడ అగ్నికి ఆహుతి అయిపోయింది అగ్నికి ఆహుతి అవుతూ ఆవిడ వైశ్యులని అంటే అది శాపం అనే కంట రక్షణ అని కూడా చెప్పవచ్చు ఆవిడ యొక్క దేహ భౌతికమైనటువంటి ఆ సౌందర్యమే ఆవిడకి ఆ స్థితిని తీసుకుని వచ్చింది కాబట్టి లక్ష్మి విపరీతంగా ఉంటుంది అందరూ కూడా అందహీనులుగానే ఉంటారు అని ఆ తల్లి శాపం పెట్టిందంట అంటే శాపం పెట్టింది అంటే వాళ్ళ మీద కోపంతోనా కాదు తన వారిని తన బిడ్డలని తాను రక్షించుకోవడం కోసం తన అంశలో జన్మించినటువంటి వారిని తాను రక్షించడం తను పడ్డ బాధ తన వారికి తన బిడ్డలకి రాకూడదనేటువంటి ఉద్దేశంతో ఆ తల్లి ఆ రకంగా చెప్పి శాపం పెట్టింది అందుకనే వైశ్యులు అందరూ కూడా నల్లగా అలా ఉంటారు అలాగే ఆవిడతో పాటు నూట ఎనిమిది గోత్రీకులు అక్కడ అగ్నికి ఆహుతి అయిపోయారు అంతగా ఆవిడకి ఆహూతి అవ్వడంతో పాటు ఆవిడ అగ్నికి ఆహుతి అవుతూ ఆ యొక్క కులదేవతగా కొలువు తీరింది ఇలాగే ఒక్కొక్క దేవత ఒక్కొక్క విషయమై ఇలా కొలువు తీరింది వాసవాంబిక సాక్షాత శ్రీ మహాలక్ష్మీదేవియే ఆ కులదేవతగా జన్మించి ఆ యొక్క కులాన్ని ఉద్ధరించడానికి అందులో జన్మించి వారిని ఉద్ధరించింది ఇలాగా మనకి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క కథ ఉంది కాబట్టి మనం రాబోయే ఎపిసోడ్లలో తప్పకుండా తెలుసుకుందాము మనందరము కూడా మన మన గ్రామ దేవతలని మన ఇంటి ఇలవేల్పులని మరచిపోకుండా వారిని ఆరాధిస్తూ వారి ఆరాధన ద్వారా మనందరము కూడా మనం మన కుటుంబాన్ని సుఖంగా శాంతంగా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో ఉండడానికి ఉపయోగపడేటువంటి ఆ తల్లి యొక్క ఆరాధనను చేసుకుని తల్లి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళు పొందాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సర్